అదే ఇట్లా పెట్టి చదరము దింపించిన చదరం పెట్టించినాను. ఎంత డాక్టర్ పోలేదు, చదరం కూడా దింపించినాను. మన మీటింగ్ ఇంకొక మనకు అనుకున్న వాళ్ళు పెడదాం అనుకో. పార్టీ వాళ్ళకి చెప్తాం, పార్టీ నుంచి ఏం చేస్తారు వచ్చేదాల్లో చేద్దాం. పెన్షన్ ఫండ్ సెకండ్ పార్టీ నుంచి నేనేమో ఉందేమో అనుకున్నా. ఏం లేదు, ప్రయత్నం చేద్దాం, దేవుడు ఉన్నాడు అంతే. ప్రయత్నం చేద్దాము, ఏదన్నా ఇస్తే ఆ మనిషికి సాయం ఉంటుంది. పనికి పోలేడు కదా, నేను ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, దేవుడు ఉన్నాడు, చేస్తాంలే. ఇస్తా అంటే చెప్పండి, అది 3 నెలలోనే ఇస్తారు. మాలిక్ సార్ చెప్పారే, చెప్పాలి స్పెషల్ ఆఫీసర్ ఆయన జీవో చూసుకోలేదేమో. సార్ 1000 రూపాయలు పెన్షన్ వచ్చి 1 నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ 3 వేలు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం చేసి 1000 పెన్షన్ సార్ ఇచ్చిందో, 2 ముఖ్యమంత్రి గారు ఇచ్చిందో 2000 పెన్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు పెన్షన్, 4000 పెన్షన్ ఇస్తున్నాడు. ఏమ్మా గుర్తు పెట్టుకోండి, మా ముఖ్యమంత్రికి మీ ఆశీర్వాదం ఉండాలా, ఆయనకి మా టీమ్ ఆశీర్వాదం ఉండాలా. అలంకరించిన సర్పంచ్ గారికి మరియు ఈ జుడల్కేరి గ్రామ సచివాలయ సిబ్బందికి, స్పెషల్ ఆఫీసర్ కళిజ్ గారికి మరియు మా పార్టీ నాయకులకు, ముందున్న ప్రజలకు ముందు నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం కింద ఈరోజు దొడ్డికేరి గ్రామం రావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం, మీ అదృష్టం, మీ గ్రామంలో మంచి సర్పంచ్ ఉన్నారు. మంచి ప్రభుత్వం సర్పంచ్ అంటున్నారంటే మిగతా వాళ్ళు చెడ్డ సర్పంచ్లు అని నన్ను. ఈ సర్పంచ్ ఎలాంటి వాడు అంటే ఏ పని చెప్పినా, గ్రామంలో ఏ పని చెప్పినా, చెప్పకపోయినా సమస్యలు వెతికి సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందుంటాడు. ఎందుకంటే అపోజిషన్లో 3 ఏళ్ళ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇంకా కష్టపడి మీ గ్రామాన్ని మంచి చేస్తాడని ఆశిస్తూ, అందుకే మంచి సర్పంచ్ అని అంటున్నాను. మంచి ప్రభుత్వం ఇక్కడ ఉంది, మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి అని చెప్పి అసలు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండం అనే తీర్పిచ్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది ప్రజల ఘనత, మన ఘనత కాదు, ప్రజల ఘనత. ఎందుకంటే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చేసిండే ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇంత ఘనమైన భారీ విజయాన్ని మా పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రత్యేకంగా ఈ గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు తెలపాలంటే ఇదే ముఖ్యమంత్రికి ఒక ఐదు సంవత్సరాలు ఉంటే రాష్ట్రము మనమంతా బీహార్ కంటే అధ్వానంగా తయారయ్యాడు. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే లాస్ట్కి వరదలు వస్తే వరదల్లోనే కానీ ఇంకా నష్టపరచాలనే ఉద్దేశంతోన లాస్ట్కి తనతో ఉంటే పడులతో రాత్రి టీ కొట్టించాడు, డ్యామ్లో పాల్గొట్టాలని. అలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందుకే ఈ మన అదృష్టం కొద్దీ రాష్ట్ర కాకుండా మన పరిసర ప్రాంతం కూడా క్లీన్గా ఉండాలి. అవునా, మనం చెట్లు పెంచితేనే వర్షం వస్తుంది. మనం చెట్లను నరికేస్తున్నాం, నరిచేయకూడదు. పొలాల పక్కన కానీ, పొలాల గట్ల మీద కానీ, మీ ఊరి చివర కానీ, ఇళ్ళ దగ్గర కానీ బాగా పెట్టుకోవాలా. తర్వాత ఈ వాతావరణాన్ని కాలుష్యం లేకుండా పెట్టుకోవాలా, మన గలీజ్ మన చుట్టూ ఉన్న గలీజ్ అని లేకుండా. అలాగే సుస్థిర ప్రభుత్వం మరియు డిజిటల్ సుపరిపాలన,
అంటే డిజిటల్ విధానంలో మనం పేపర్లు రాయకుండా ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ డిజిటల్ ద్వారా చేసుకోవాలి. ఫోన్పే లేదని చేస్తాం, దాని యొక్క డెవలప్మెంట్ చేయడం చేస్తాం. అలాగే సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక విధానం ఇవన్నీ ప్రభుత్వం వారు నిన్న రాత్రి 12 అంశాలతో కూడిన ఒక ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. దీంట్లో మీకు దీంట్లో క్యూఆర్ కోడ్ పోతే మీకు రేపు రెండు మీకు అది క్లియర్టీ వస్తాయి గైడ్లైన్స్ తప్పగా పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ నైట్ వచ్చింది. దీని ద్వారా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాదాపుగా 20 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు మీరు ఇచ్చేస్తే గవర్నమెంట్ దీనికి ఏ విధమైన మీరు ఎదుర్కొన్నారో తెలుస్తుందన్నమాట గవర్నమెంట్కి. ఇది యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. విజన్ 2047 2047 వరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. పద్దెసరి గారు మాట్లాడుతుంది కోసం